పట్టణాల్లో ఉండే వారందరూ కూడా పల్లె పాట పట్టే పండగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి. ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటే కనుక పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాగే బుధవారం నాడు పండగ ముగియడంతో ప్రతి ఒక్కరు కూడాను సంక్రాంతి పూర్తి చేసుకుని ఇటు నుంచి తిరుగు ప్రయాణం చేసే క్రమంలో మాత్రం చాలామంది 3 నెలల ముందే రిజర్వేషన్ చేసుకున్నప్పటికి కూడాను చాలా సంఖ్యలోనే వారికి రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు వారంతా కూడా రోడ్డు బాట పట్టారు. అలాగే ఈ బస్సు ప్రయాణం చేసే క్రమంలోనే మాత్రం వారికి పొద్దున్న వచ్చిన వారు కూడాను మధ్యాహ్నం 4 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది. అలాగే 4 గంటలకు వచ్చిన వారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 8 గంటలు కావస్తుంది. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా టికెట్ లభించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అలాగే ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులు మాత్రం ఇప్పటి వరకు కూడాను వారు పూర్తి స్థాయిలో బస్సులను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని తరలించే ప్రయత్నం అయితే చేయకపోవడంతో ఇక్కడ ప్రయాణికులందరూ ఒకే చోటకు వచ్చి ఇక్కడ ఉండిపోవడం అయితే జరిగింది. ప్రయాణికుల్లో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసి బయట ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ప్రయాణికుల దగ్గర నుంచి అధిక మొత్తంలోని డబ్బులు గుంజుతూ వారి ప్రయాణాన్ని అధిక మొత్తంలో డబ్బులు గుంజడమే కాకుండా సకాలంలో వారికి చేర్చుతుందా లేదా అనే ఒక భయం కూడా ప్రయాణికుల్లో ఏర్పాటు అయింది. ఎందుకంటే వీరు ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రైలు మార్గం ద్వారానో లేదంటే విమానాన్ని ఆశ్రయించి అక్కడి నుంచి వెళ్లాల్సిన వారు చాలామంది ఉండడంతో వారందరూ కూడా సకాలంలో అక్కడికి చేరుకోకపోయినట్లయితే కనుక వారు చేసుకున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే వారికి ప్రత్యామ్నాయంగా ఇంకొక అవకాశం కూడా ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రయాణికులు అంతపాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. అసలు మీరు 8 గంటలకు రావడం జరిగింది, అసలు ఏం చెప్తున్నారు ఆర్టీసీ వాళ్ళు? నా పేరు శ్రీనివాస్ అండి. విశాఖపట్నం గాజువాగ్ నుండి అత్తవారింటికి వీరఘట్టం వచ్చాం. వీరఘట్టం నుండి 4:30కి శ్రీకాకుళం రావడం జరిగింది. అంతవరకు బస్సులు ఖాళీ లేవు. ప్రైవేట్ సర్వీస్ ట్రావెల్స్కి వెళ్తే ఒక మనిషికి 500 రూపీస్ అడుగుతున్నారు. నార్మల్ డేస్లో చూసుకుంటే ఒక మనిషికి శ్రీకాకుళం నుంచి వైజాగ్ ఎంత తీసుకుంటారు? 190 రూపాయలు. ఈరోజు బయట 500 అడుగుతున్నారు. కానీ ఇక్కడ లైన్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఆర్టీసీ వారు కొంచెం చూసి ఎక్స్ట్రా బస్సులు వేసిందిగా కోరుచున్నాం. అంటే పండగ నేపథ్యంలోని అధిక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అయితే అందరూ ఆర్టీసీ సిబ్బంది చెప్పడం జరిగింది ఇంతకుముందే. కానీ ఏం జరగలేదు. ఇక్కడ చూస్తుంటే చాలా క్రౌడ్గా ఉంది. కానీ ఆర్టీసీ వారు ఏం పట్టించుకోవడం లేదు. ఎవరి మటుకు వెళ్ళిపోతున్నారు. బస్సు స్టాండింగ్ అవుతున్నాయి, సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. 5 మినిట్స్లో రిజర్వేషన్ ఖాళీ అవుతుంది. బండి వచ్చిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత టికెట్లు ఇస్తున్నారు. అది 2 మినిట్స్ కూడా రావడం లేదు. ఫ్యామిలీస్తో చాలా బాధపడుతున్నారు. సిబ్బంది ఎవరైనా వచ్చి మీకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ఏమైనా చెప్పడం జరుగుతుందా? చెప్పలేదు. ఎవరి మట్టు కాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అదే అండి జరిగింది. చూసుకున్నట్లయితే కనుక ప్రయాణికుల్లో ఆవేదన ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అసలు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది మాత్రం వారి మాటలోనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అసలు మామూలుగా ఇక్కడ ప్రయాణికులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా వారి మాటలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు మీరు 8 గంటలకు వచ్చారు ఇక్కడికి? 5 గంటలకు వచ్చాం సార్. వచ్చేసే బస్సులు రావట్లేదు. చాలా కామన్ బస్సులు వేస్తాను. ఇవి ఉల్ట్రా లగ్జరీ చాలా తక్కువ. అందులో టికెట్లు కూడా దొరకట్లేదు. కామన్ బస్సులు అంటే ఎటువంటి వేస్తున్నారు? పల్లివెలుగు వేస్తాను సార్. పల్లివెలుగులో వైజాగ్ వెళ్ళడం అయితే కష్టమైపోతుంది. అంటే పల్లివెలుగు వేసి మీకు ఏమైనా ఛార్జ్లో ఏమైనా తగ్గింపు ఏమైనా ఉందా, లేకపోతే పల్లివెలుగు కూడా నాన్ స్టాప్ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది? టికెట్లు మాకు అందలేదు కదా, తెలియట్లేదు ఏంటనేది. అన్నిటికీ ఒకే టికెట్ అనుకుంటాను, కామన్ టికెట్ తీసుకుంటాను. మీరు 5 నుంచి వచ్చారు, ఇక్కడే ఉన్నారా, కొంచెం వెనక్కి ముందుకు ఏమైనా జరిగారా? తరగట్లేదు. అలాగే కొద్ది చాలా స్లోగా వెళ్తుంది లైన్. బయట ప్రైవేట్ ట్రావెల్స్కి ఏమైనా సంప్రదించారా, బయట ఏమైనా వెహికల్ తీసుకుని వెళ్ళడానికి? లేదు సార్, సంప్రదించలేదు. చూసుకున్నట్లేదు కనుక ఫ్యామిలీస్తో కూడా చాలామంది రావడం జరిగింది. అసలు ఫ్యామిలీస్తో వచ్చేవారు అసలు చిన్న పిల్లలతో కూడా వచ్చి అసలు ఈ పండగ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మాత్రం వారికి ఏర్పడినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మాత్రం వర్ణాతీతమో చెప్పుకోవచ్చు. అసలు మీరు 8 గంటలకు రావడం జరిగింది? 2 అవర్స్ అయిందండి. వచ్చి 2 అవర్స్ అయింది. ఇప్పుడు దొరకట్లేదు. పల్లివెలుగులు పెట్టారు, అది కూడా ఈ రేట్లో తీసుకున్నారు. రేట్లు తగ్గించట్లేదు, చేయట్లేదు. ఇప్పుడు చూడండి, బాబు అని చూపిస్తున్నా కూడా మాకు టికెట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు వేగలాలి అనుకుంటే ఇప్పుడు ఇంకెప్పుడుకి వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది, అన్నీ మాకు లేట్ అయిపోతుంది కదా. మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? మీరు వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి ఇంకేమైనా వెళ్ళాలా? వైజాగే వెళ్ళాలి. వైజాగ్. చూసుకున్నట్లయితే కనుక చంటి పిల్లలతో కూడా వీళ్ళు 3-4 గంటల నుండి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. నా వెనకాలు చూసుకున్నట్లయితే కనుక వీరందరూ సుమారు 4 గంటలకు వచ్చి ఇప్పటికీ 8 గంటలు కావస్తుంది. అంటే 4 గంటల వెయిటింగ్ పీరియడ్లోనే వీరు ఇప్పటికి కూడాను అసలు ఈ లైన్ ఇక్కడ నుంచి ముందుకు కదిలిన ప్రసక్తి అయితే లేదు. మీరు అక్కడ బస్ లైన్లో చూసుకున్నట్లయితే కనుక ఒక్క బస్సు కూడా పెట్టలేదు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక స్పష్టంగా కనిపిస్తుంది యాజమాన్యం ఒక్క బస్సును కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. వీరందరూ కూడాను ఇక్కడే ఎదురు చూస్తూ ఈ రాత్రి ఇక్కడ గడిపేస్తారా అనే ఒక
ఊహాగానంలో మాత్రం ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే కనుక ఇక్కడ బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో వీరందరూ కూడాను ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించి ఆ ద్వారా వెళ్దామని చూసినప్పుడు కూడాను ఒక్కొక్కరికి 500 రూపాయలు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరికి 500 రూపాయలు ఛార్జ్ చేయడం అంటే సుమారుగా ఇక్కడ నుంచి 140 నుంచి 190 రూపాయలు ఈ రేంజ్లో టికెట్ ధర అయితే ఉంటుంది. ఈ ధరకి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు అటు లేబర్ కానీ అటు ఉద్యోగస్తులు కానీ చాలామంది మాత్రం ఇక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణించే వారు అయితే మాత్రం ఉంటారు. అలాగే సకాలంలో కనుక వారు వెళ్ళకపోతే వారు చేసుకున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వైజాగ్లోని ట్రైన్కైనా కావచ్చు లేదంటే విమానాలకైనా కావచ్చు ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయితే కనుక వీరికి పూర్తి స్థాయిలోని ఆ ప్రయాణం మాత్రం పోస్ట్పోన్ అవుతుంది. అలా అవటం వల్ల చాలామందికి ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు సకాలంలో ఆఫీసులకు చేరుకోకపోతే కనుక వాళ్ళని టెర్మినేట్ కూడా చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికులకు మాత్రం పండగ సంతోషం అయితే మాత్రం ప్రస్తుతం వారు తిరుగు ప్రయాణంలో మాత్రం ఆ సంతోషంతో తిరిగి వారి యొక్క స్వగృహాలకు అయితే వెళ్ళే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.